తప్పుపట్టి 17 పార్టీలు దీన్ని మరొకసారి పరిశీలించాలి అన్నటువంటి అభ్యర్థన, దీన్ని ఎలా చూద్దాం? ఒక్కటే, గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారికి, బెల్లయ్య గారికి నమస్కారం. ముందు ప్రకాష్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా రాజకీయాల విలువల గురించి మాట్లాడారు. ఒకప్పటి రాజకీయాల విలువలను ప్రస్తావించారు, వన్స్ అప్ అనే టైం అని. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలు, రాజకీయ విలువలు ఎట్లా ఉన్నాయో ప్రకాష్ రెడ్డి గారు ఏ త్యాగాలు చేయకుండా, ఏవి చేయకుండా ఇలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారో ప్రకాష్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే, సిద్ధాంతాల ప్రాతిపదికగా రాజకీయాలు పనిచేస్తలేవు అనేటువంటిది వాస్తవం. ఇంటోటోగా రెండుగా, అంటే ఒక ఒక ఇంటోటోగా ఏదైనా ఒక సిద్ధాంతం పెట్టుకొని ఆ సిద్ధాంతం ద్వారానే అధికారంలోకి వస్తామనుకునేటువంటి కలలన్నీ కూడా వాళ్ళు అయిపోయినాయి. ఆ కళలు జదిరిపోయినాయి కాబట్టి ఇంకా ఆ సిద్ధాంతం ప్రకారం మేము అధికారంలోకి రాలేము కాబట్టి ఇంకో ఇటువంటి కొత్త కొత్త తరహా రాజకీయ సిద్ధాంతాలు తీసుకొచ్చి అధికారంలోకి వస్తామనేటువంటి ప్రూవ్ చేసేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ త్యాగాలు సమాజ పరిణామ క్రమంలో అందరూ అనేక త్యాగాలు చేశారు. ఈ దేశం, ఈ రాష్ట్రాలు లౌకికంగా ఉండాలని, మనుషులందరూ ఒకేలాగా చూడాలని, అసమానతలు ఉండకూడదని మొత్తం కూడా ఎంతోమంది పరిణామ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఆ త్యాగాలకు వీటికి విలువ కేవలం పదవులు అని ఎవరు కూడా అనుకోరు. ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు పదవులు కొంతమంది, అన్ని పార్టీలలో కూడా అనేక మంది ఉంటారు, ఒక భారతీయ జనతా పార్టీలో కాదు, అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఆ సిద్ధాంతాలకు విలువలు ఇచ్చో లేకుంటే ఆ పార్టీ మీద ప్రేమనో, పార్టీ ప్రజల పట్ల చేస్తున్నటువంటి కమిట్మెంట్కో గురించి అందరూ పదవుల కోసమే పనిచేస్తారనేటువంటిది ఇక్కడ కూడా లేదు. ప్రకాష్ రెడ్డి గారు అన్నదాంతో నేను దాంతో ఏకీభవిస్తా. కానీ ఇలా ఏ త్యాగాలు చేయకుండా అనేక మంది వచ్చినటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వస్తేనే బలపడుతున్నామని చెప్పుకోవడానికి ఇగో ఎందుకు? డెఫినెట్గా మిగతా పార్టీలు అన్ని అందరితో కలిసే మేము బలోపేతం అవుతాం తప్ప, గతంలో ఉన్న మేము ఉన్నటువంటి వాళ్ళతో మా పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. అట్లా చెప్పుకోవడానికి కొంత పార్టీకి అడ్డొస్తున్నట్టుగా కనబడతా ఉంది. రెండవది, మీరు అన్నట్టు ఈడీకి సంబంధించి, ఇలా ప్రతిపక్షాలకు సంబంధించి ఇదేదో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాల్ని సమీక్షించాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతా ఉన్నాయి. ఎందుకంటే అందులో వాళ్ళు పెట్టినటువంటి అనేక అంశాలు, ఏదైతే ఒక నిందితుడి మీద దాడి జరిగినప్పుడు ఆ దాడి ఎందుకు జరుగుతూ ఉన్నది, దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పాలని చెప్పి గతంలో ఉండేటువంటి దానికి కూడా ఇలా సవరణలు తీసుకొచ్చి అసలు వారికి ఏ విషయాలు కూడా చెప్పడానికి వీల్లేదు. కేవలం నీ మీద ఆరోపణ మోపబడిందని ఒక కాపీ ఇస్తే సరిపోతుంది అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రతిపక్షాలన్నీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. గతంలో అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక రకాల రాజ్యాంగ వ్యవస్థల మీద వ్యాఖ్యానాలు చేసింది. కాబట్టి ఈ సందర్భంలో ఇటువంటి ఈడీ అనేటువంటిది కేవలం పార్టీకి ఒక టూల్గా ఉపయోగపడతా ఉన్నది, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఒక భయోత్పాతానికి సృష్టించేసి ఆరోపణలు చేసి, అవి నిరూపణ తర్వాత విషయం, మొదలు వాటి మీద ఆరోపణలు చేసి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ప్రతిపక్షాలందరినీ కూడా బెదిరించేటువంటి విధంగా చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక దగ్గర, రెండు దగ్గర నిజంగానే కొంత అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు ప్రతిపక్షాలు కావచ్చు, స్వపక్షంలో కావచ్చు, అనేక మంది ఉండొచ్చు. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షిస్తే ఎవరు కూడా అడ్డు చెప్పరు. కానీ అట్లా జరగకుండా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ అవినీతి చేస్తే ఒక భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ అనేటువంటి ఒక భావనతో ఇలా రాజ్యాంగ సంస్థల్ని ఉపయోగించుకుంటున్నాయి అనేటువంటి దాని మీద ఇలా ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని సవరణ చేయమని అడుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ హక్కు, ఎందుకంటే సవరణలు తీసుకొచ్చే ముందు దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. సుప్రీంకోర్టులో అనేక సందర్భాల్లో సమీక్షలు చేసి మళ్ళీ సవరించినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు చేసేటువంటి డిమాండ్ను పట్టించుకొని చేయాలి. ఎందుకంటే ఇలా చట్టాలని అనేక రకాలుగా వాటిని మారుస్తూ ఉన్నారు, మార్చి కనీసం అప్పీల్ లేకుండా చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని చట్టాల్లో అయితే ఇప్పుడు ఉగ్రవాద చట్టం అని పెడతారు, అది నిజమైనటువంటి ఉగ్రవాదుల మీద పెడితే ఎవరు కూడా సంతోషించరు, ఆర్షిస్తారు ఎవరైనా. కానీ ఆ పేరు మీద కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, సమాజంలో ఉన్నత విని వాళ్ళు అధిరోహించాలని మాట్లాడేటువంటి వాళ్ళు, సమాజంలో విస్తృతమైనటువంటి ప్రజాసేవలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా అనేక రకాలు పెట్టి 6 నెలల వరకు కూడా బెయిల్ ఇవ్వనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలు కూడా ఈ దేశంలో రాజ్యం వెళ్తా ఉన్నాయి.
కాబట్టి డెఫినెట్ గా ఈ చట్టాల్లో కొంత మార్పు రావాలని కోరుకోవడం అనేటువంటిది ఇది ఒక డెమోక్రటిక్ రైట్ గా నేను భావిస్తా ఉన్నాను. ఓకే ఓకే దేవి.